నమస్తే, వెల్కమ్ టు పీటీవీ న్యూస్ అప్డేట్. చూద్దాం, పెండింగ్ లో ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని కూకట్పల్లి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పవన్ కుమార్ ఆధ్వర్యంలో బీజేవైఎం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో గద్దెనెక్కిన కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయడంలో తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజలను, నిరుద్యోగులను ముఖ్యమంత్రి గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని, లేని పక్షంలో బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ సాయి రామకృష్ణ, రాష్ట్ర నాయకులు కుమార్ యాదవ్, జిల్లా నాయకులు వినోద్, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కేసీఆర్ గారు కేవలం నోటి మాటకు వరకే నోటిఫికేషన్ని అనౌన్స్ చేస్తున్నారు. ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలనే దీన్ని చూస్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్రం అంతటా బూట్ పాలిష్ నిరసన చేస్తూ, బూట్ పాలిష్ చేస్తూ మేము అందరము ప్రతి ఒక్క కూడలిలో, ప్రతి ఒక్క డివిజన్లో, మండలం వారీగా మేము ఈ ప్రోగ్రాం చేపట్టాము రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ గారి ఆదేశాల మేరకు. దాన్ని కూడా ఈరోజు పోలీసులు ఈరోజు దాన్ని శాంతియుతంగా చేస్తామన్నా కానీ మమ్మల్ని అవకాశం లేకుండా మేము ఇబ్బంది పెట్టి ముందస్తు అరెస్ట్ చేయడము, మళ్ళీ ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేయడం చేస్తున్నారు. ఇదేది కరెక్ట్, ఇదేది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక నిరసన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షంలో ఉన్న నాయకులను కూడా ఇట్లా ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సబబు కాదు, ఏమాత్రం ఇది రాజ్యాంగానికి మంచిది కాదు. సో మేము పోలీస్ మిత్రులకి అలాగే కేసీఆర్ గారికి విన్నవించేది ఏంటంటే, మీరు చెప్పిన నోటిఫికేషన్స్ నోటి మాటకే కాకుండా నిజంగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మీరు చర్యలు చేపట్టాలని మేము కోరుతున్నాము. అలాగే నిరుద్యోగ సమస్య గురించి మీరు ఏ విధమైన ప్రణాళికలు చేపడుతున్నారు, ముందస్తు పాలసీలు ఏంటి, వాటి గురించి కూడా మీరు చర్చించాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ తీసుకొచ్చింది, వాటిని కూడా ఏ ఊసుకున్నా ఎక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ లేదు, దాని గురించి డిస్కషన్ లేదు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ, లేకపోతే వృత్తి విద్యా కేంద్రాలు కానీ, ఇలాంటివి కూడా దాని డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచన చేయట్లేదు. అసలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి, రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చి కూడా 7 సంవత్సరాలు అయింది, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. నిరుద్యోగ సమస్య గురించి కానీ, ఏ సమస్య గురించి కానీ రాష్ట్రము అసలు దాని ఓటు బ్యాంక్ రాజకీయాలే చేయడంలో బిజీ అయిపోయింది తప్ప ఎక్కడ కూడా దాని గురించి చిత్తశుద్ధి కనబడతలేదు. ఎలాంటి నోటిఫికేషన్ సంబంధించి కానీ, దానికి ముందస్తు ప్రణాళికలు కానీ ఇలాంటివి కూడా లేవు. కాబట్టి దీన్ని మేము నిరసిస్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము రాష్ట్రం అంతటా కూడా ఈరోజు బూట్ పాలిష్, షూ పాలిష్ కార్యక్రమం చేపట్టి మేము అందరము ఈరోజు అరెస్ట్ అయినాము. దీన్ని మేము పోలీసులను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతూ, ఇవాళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, యువమోర్చా అధ్యక్షుడు భానుప్రకాష్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ మేము జయింటూ సర్కిల్లో బూట్ పాలిష్ కార్యక్రమం నిర్వహిస్తే, అక్కడికి ఇచ్చేసినటువంటి పోలీసు యంత్రాంగం మమ్మల్ని కనీసం నిరసన తెలపకుండా కూడా, పూర్తి స్థాయిలో నిరసన తెలపకుండా కూడా వారు అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా యువమోర్చ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము అడుగుతా ఉన్నాం ఇవాళ పోలీసు యంత్రాంగం, మరి ఈ 2 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగాన్ని కూడా నేను అడుగుతా ఉన్నా, అయ్యా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, స్థానిక ప్రజాప్రతినిధులు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా మిమ్మల్ని, లేదంటే ఫైనాన్షియల్ ముఖ్యమంత్రి ఏమైనా ఆర్డర్స్ ఇస్తున్నారా? భారతీయ జనతా యువమోర్చ కార్యకర్తలు మీరు వాళ్ళు నిరసన చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి నిరసన చేయకముందే వారిని అరెస్ట్ చేయండి, వారిని జైల్లో పెట్టండి అని చెప్పేసి ఏమైనా మీకు ఏమైనా చెప్తున్నారా అని చెప్పేసి నేను పోలీసు యంత్రాంగాన్ని అడుగుతున్నా. శాంతియుతంగా నిరసన చేస్తున్నాం, ప్రజాస్వామ్యంలో మాకు నిరసన తెలిపేటువంటి హక్కు మాకున్నది. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మా హక్కును మేము ఎలా, ఆ హక్కును భంగం చేయకుండా కాపాడుకుంటూ మేము ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఉంటే, లేదంటే రాస్తారోకలు చేసేసి, లేదంటే ఏదైనా ప్రజలకు సంబంధించినటువంటి ఒక దుర్వినియోగం ఏదైనా పాల్పడితే మీరు దాన్ని మమ్మల్ని అరెస్ట్ చేయాలి. కానీ శాంతియుతమైనటువంటి నిరసన చేస్తూ బూట్ పాలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కల్పించాలి, వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పేసి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపినాం తప్ప మేము ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎమ్మెల్యే క్వార్టర్స్ను ముట్టలేదు, ఎమ్మెల్యేని అడ్డుకోలేదు, మంత్రులను అడ్డుకోలేదు, మేము ఇక్కడ ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగించలేదు. అయినా కూడా మీరు పోలీసు యంత్రంగా వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం నిజంగా ఇది మంచి పరిణామం కాదు. దీన్ని తీవ్రంగా భారతీయ జనతా యువమోర్చ తరఫున దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము అడుగుతున్నాం ఇవాళ ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మీరు వెంటనే ఈ యొక్క నిరుద్యోగం పైన దృష్టి పెట్టేసి మీ మంత్రుల గారికి ముఖ్యమంత్రి గారికి మీరు వినవించుకుంటారా, లేకపోతే ఏం చెప్తారా, అని కాళ్ళు మొక్కుతారా, బదిలాడతారా, ఏదైనా చేయండి. కానీ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ వృత్తి అమలు చేసే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. అలాగే తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి 192,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసే విధంగా మీరు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఎమ్మెల్యేలను కోరుతున్నాం. లేని పక్షంలో మీ యొక్క నియోజకవర్గంలో ఎక్కడ కూడా మేము తిరగనేయం. ప్రతి చోట నిరుద్యోగులను కలుపుకొని మిమ్మల్ని అడ్డు
తీసుకుంటామని చెప్పేసి ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మేము హెచ్చరిస్తా ఉన్నాం. హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును అమలు చేయాలని దళిత సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని, హుజూరాబాద్ ఎన్నికల కోడ్ రాకముందే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని, 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడన్నారు. దళిత బంధును అమలు చేయాలని ఈ నెల 9న కలెక్టరేట్ ముట్టడికి దళిత సంఘాలన్నీ రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ఇస్తా అని చెప్పి ప్రకటించిన కేసీఆర్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే వాసాల మర్రిలో మా దళిత బిడ్డలకు 76 మందికి ఇవ్వడం హర్షిస్తున్నాం. అదే రకంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, మరి హుజూరాబాద్ ఎలక్షన్ కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబంలో ఒక్కరికి దళిత బంధు వెంటనే అమలు చేసి బ్యాంకుల్లో లేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ కేసీఆర్ గారికి కానీ ప్రజలందరూ, దళిత బిడ్డలందరూ కూడా మరి బాల కేసీఆర్ గారి కోసం ప్రతి ఇంట గడప చెప్పుకోవడం జరుగుతుంది. ఒకవేళ 15 లోపు నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి, లేకపోతే ఎలక్షన్ల కోసమే మరి దళితుల ఓట్లు తీసుకుందామనే ఉద్దేశంతో కనుక దళిత బంధు ప్రకటించి నామమాత్రంగా డబుల్ బెడ్రూమ్ లెక్క, KG2 PG లెక్క, దళిత ముఖ్యమంత్రి లెక్క, 3 ఎకరాల భూమి లెక్క దళిత ప్రజలను ఆశ పెట్టి ఓట్లు వేయించుకొని హుజూరాబాద్లో గెలిచిన తర్వాత హైదరాబాద్లో ఏవైతే వరదలు వచ్చిన వారికి అందరికీ డబ్బులు ఇస్తామని ఎగబెట్టిన రూపంలో దళితులను మోసం చేసినట్టయితే మరి దళితులందరూ మరి ఇంతకంటే ఎక్కువ ప్రతిఘటిస్తారు, మరి మీకు తగిన గుణపాఠం చెప్తారని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మందకృష్ణ మాదిగ అర్ధాంగి దయాకరన్న గారు 59 షెడ్యూల్ కులాలు ఉపకులాలు అందరూ ఏకమై రాష్ట్ర వ్యాప్తమైన సభలు ఏర్పాటు చేసిన సందర్భంలో మరి కేసీఆర్ గారు స్పందించడం చాలా హర్షిస్తున్నాం. అదేరకంగా ఈ నెల 9వ తారీఖు జిల్లా కలెక్టరేట్ల ముందు మరి 59 కులాలకు సంబంధించిన దళిత మాల మాదిగ సోదరులందరూ కలెక్టరేట్ల ముందుకు వచ్చి మన నిరసన చెప్పే బాధ్యత ఉంది. దళిత బంధు వచ్చేంత వరకు మనం పోరాడవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మాల మాదిగ ఉపకులాలకు సంబంధించిన 59 జాతుల ప్రతి ఒక్కరూ కలెక్టరేట్ ముందుకు 10 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్ ముందుకు రావాల్సిందిగా ఈ యొక్క మానకొండ నియోజకవర్గ తిమ్మాపూరు దళిత సోదరులందరికీ విజ్ఞప్తి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వాసల మరిలో దళిత బంధు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. రైత బంధును స్వాగతిస్తా ఉన్నాము. మరి గతంలో కూడా 3 ఎకరాల భూమి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న వాగ్దానం, అలా ఎన్నో వాగ్దానాలు కూడా దళితులను ఇచ్చినట్టే ఇచ్చి మోసం జరిగింది. కాబట్టి ఈ రోజున కూడా మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, దళిత వర్గాలు అందరం ఏకమై ఈ రోజున మరి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, కేసీఆర్ ప్రభుత్వము దళితులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు మరి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఏదైతే ఇస్తామన్న వాగ్దానము, హుజూరాబాద్ ఎలక్షన్లో నోటిఫికేషన్ రాకముందే మరి 2 దశలుగా ఆయనను రైతు బంధు విడుదల చేయాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ మాల మహానాడు అన్ని కులాలను కలుపుకొని మరి ఎస్సీ కులాల సమగ్ర అభివృద్ధి కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గతంలో కూడా మరి హైదరాబాద్ వరద బాధితులకు అప్పుడు ఎలక్షన్ల ముందే కొంత మందికి ఇచ్చి మరి మిగతా 90% మంది బాధితులకు ఎగ్గొట్టిన సందర్భాలు చూస్తూ ఉన్నాము. మరి దళితులకు కూడా మరి ముఖ్యమంత్రి దళితుడే అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, మరి KG2 PG విద్య ఉచిత విద్య అన్నాడు. ఈ ఎలక్షన్ ముందు ఒక స్టంట్ వేసే విధంగానే కేసీఆర్ వైఖరి కొనసాగుతుందని చెప్పేసి మేము మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఎంఆర్పిఎస్ తరఫున, మరియు మాల మహానాడు దళిత కులాల తరఫున మేము చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి దీనిలో గుర్తు దీనిలో దృష్టిలో పెట్టుకొని
కర్నూలు జిల్లా నంద్యాల రిపోర్టర్ కేశవులు హత్యకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో విలేకరుల కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేశవులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని, హత్యకు కారణమైన నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. జరిగిన జర్నలిస్టు హత్యకు నిరసనగా ఈ రోజున కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి జర్నలిస్టులకు జరిగిన అన్యాయంపై నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. అలాగే కొత్తపేట పోలీస్ స్టేషన్లో కూడా మెమోరాండం సమర్పించడం జరిగింది. కొత్తపేట జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున కొత్తపేట జర్నలిస్టులందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరూ కలిపి ఈ రోజున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది భవిష్యత్తులో ఇటువంటి జర్నలిస్టులపై దాడులను జరగకుండా ఖండించాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో దేవరపల్లి గ్రామ తెలుగు యువత అధ్యక్షుడు కిషోర్తో పాటు 40 మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి స్థానిక ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దాసరి రాము, శ్రీనివాసరావు, రాంబాబు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని సిఎస్ఏలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య క్యాంపును ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ అధ్యక్షులు అదంకి రంజిత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఉచిత శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలందరికీ సేవ చేయడమే ఇండియా ప్రజాబంధు పార్టీ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రామచంద్రం, పాస్టర్ శ్రీనివాస్, శ్రీధర్, గ్రామస్తులు పాల్గొన్నారు. నేను ముఖ్యమంత్రిని కాను, దళితుడే ముఖ్యమంత్రి అవుతాడు అన్నాడు. ఏడు దళితుడు ముఖ్యమంత్రి కాలేదు. నేను ముఖ్యమంత్రి కానన్నాడు, ఆయనే ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ప్రజల అమాయకులు, ఒక ముఖ్యమంత్రి కాను అని చెప్పి ఆయనే ముఖ్యమంత్రి అయిన అబద్ధికులకి రెండవ టర్ములో ఎందుకు ఓట్లు వేసినట్టు ప్రజలు అంటే అమాయకులు. ప్రజల ఆలోచన చేయడం లేదు. వాళ్ళు ఎన్నెన్నో పథకాలు ప్రకటించారు. డబుల్ బెడ్రూమ్లు అన్నాడు. ఎవరికి వచ్చిన డబుల్ బెడ్రూమ్? ఒక 4 టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. ప్రజలకు ఎవరికి ఇచ్చింది లేదు. దళితులు, భూమి లేని రైతులు ఉన్నట్లయితే వాళ్ళకు ఒక్కొక్క దళితుడికి 3 గవర్నమెంట్ భూమి వ్యవసాయానికి ఇస్తామన్నారు. ఎవరికి ఇవ్వలేదు. అలాగే మన నరసింహులు గారు చెప్పినట్టు, కోశాధికారి గారు చెప్పినట్టుగా ఉస్మానియా ఏం లెక్కండి, నవాబులు ఆ టైంలో కట్టారు, మేము వచ్చిన అసలు నవాబులము, అటువంటివి 10 ఉస్మానియా ఆసుపత్రులు కట్టిస్తామన్నాడు. అసలు ఉన్న ఆసుపత్రులు బంద్ ఉన్నాయి. అక్కడ పడకలు లేవు, మందులు లేవు, డాక్టర్లు లేరు, గుణ వైద్యులు లేకుండా పడున్నాయి. కనుక 100 కోట్ల రూపాయల ఫండ్ అది ఎటు పోతున్నదో అర్థం కాలేదు. ప్రజలకు కనీస వసతులు లేవు, తాగేనీరు లేవు, సాగునీరు లేదు. అది చెప్పిన పథకాలన్నీ కూడా వ్యర్థంగానే పోతున్నాయి. ఇప్పుడు దళిత బంధువును ఒకటి మొదలు పెట్టారు. అది ఏ బంధు పథకమైనా దొరల బంధు పథకమే తప్ప ఎవరికి బంధువు కాదు. కనుక ఏ పార్టీ అయినా కూడా ఎన్నికల సమయంలోనే ప్రజల ముందుకు వస్తుంది. కానీ ఇండియా ప్రజాబంధు పార్టీ మాత్రం ఎన్నికల కొరకు కాదు, ప్రజల సంక్షేమం కొరకు ప్రజల ముందుకు వస్తుంది. మాకు ఎన్నికలకు సంబంధం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మేము వచ్చి నిలబడతాం, మీ ఓట్లు అడుగుతాం. కానీ ఆ ఓట్ల కొరకే కాదు మీ ముందుకు వచ్చేది, మీ అవసరాలు తీర్చడానికి, మీ బాధలు తీర్చడానికి మేము మీ ముందుకు వచ్చాము. ఇంతకుముందే ఒక సహోదరి చెప్పింది, ఇక్కడే మరి తల్లిదండ్రులు చనిపోయిన 2 పిల్లలు ఉన్నారట, చిన్నపిల్లలు, ఆడపిల్లలు. అమ్మ చెప్పింది, నేను చెప్తున్నాను తల్లిదండ్రులు చనిపోయారని వాళ్ళకి తండ్రి లేడని మీరు చెప్పకండి. నేను వాళ్ళకి తండ్రి స్థానంలో ఉండి వాళ్ళ లైఫ్ సెటిల్ చేయడం కానీ నేను బాధ్యత తీసుకుంటాను. ఇది పార్టీకి సంబంధం లేదు. నేను వ్యక్తిగతంగా నాకున్న ప్రేమతో కొన్ని వేల మంది నా లాగా ఇంతకుముందు సెటిల్ చేశాము.
వాళ్ళకేం అనాథలు కాదమ్మా నేను. రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.